Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి కంచుకోట వైసీపీకి ఫిక్స్ అయిపోయినట్లేనా? గత ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని సైతం టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా జగన్ వేవ్కి ఎదురు నిలబడి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే టీడీపీ గెలిచిన స్థానాలు చాలా వరకు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి మారుతోంది. కొన్ని స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వీక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ కంచుకోటలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి నుంచి టీడీపీకి అండగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చాపురంలో టీడీపీకి తిరుగు లేదనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఒక్కసారి మాత్రమే ఓటమి ఎదురైంది. 2004 మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక మిగిలిన అన్నిసార్లు ఇక్కడ టీడీపీదే విజయం. టీడీపీ తరఫున గత 2 ఎన్నికల నుంచి ఇచ్చాపురంలో బెందాళం అశోక్ విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014 టీడీపీ అధికారంలో ఉండడంతో అశోక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. 5 పాటు అధికారం ఉండడంతో అనుకున్న పనులు జరిగాయి. కానీ ఇప్పుడు అధికారం లేదు. దీంతో అశోక్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉండడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈయన ఎక్కువ సమయం విశాఖపట్నంలో ఉంటున్నారని, సొంత కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నేత ప్రేయసిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేయడంలో ముందున్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ముందుకెళ్తున్నారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో సైతం వైసీపీని పెద్ద ఎత్తున గెలిపించారు. అలాగే ఇచ్చాపురం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇచ్చాపురంలో టీడీపీకి అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పొచ్చు.